హాయ్ వీవర్స్ ఈ వారం నామినేషన్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే వెంటనే ఓటేసేయండి ఎందుకంటే ఇక కొన్ని గంటలు మాత్రమే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయి ఉంటాయి ఇంకా ఓట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఓట్ చేయండి అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి ఇక ఈ రోజు నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను ఈ రోజు ఓటింగ్ లో భారీ మార్పులు జరుగుతాయని సో అలాగే చాలా చేంజెస్ అయితే జరిగాయి ఊహించని కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది అలాగే డబల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ కూడా ఓటింగ్ అనేది పడిపోయింది ఇక ఇప్పుడు మనం ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాం ఇక్కడ మీకు నేను కొన్ని సైట్స్ నుంచి ఇచ్చాను ఇక్కడ ఈ సైట్ లో చూస్తే కాజల్ అయితే పక్కా డేంజర్ జోన్ లోకి వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక నటరాజ్ మాస్టర్ అయితే ఆల్మోస్ట్ కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు ప్రతి ఓటింగ్ సైట్ కూడా నేను నేమ్స్ తో సహా ఇచ్చాను సో మీరైతే ఒకసారి నేమ్స్ చూసుకొని రిజల్ట్ కూడా చూడండి ఇక ఈ సైట్ లో కూడా కాజల్ డేంజర్ జోన్ లోనే ఉంది అంటే కాజల్ కి మాస్టర్ కి నటరాజ్ మాస్టర్ కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించడం లేదు సో ఇప్పుడు చూస్తున్న బిగ్ బాస్ ఓట్ డాట్ ఇన్ ఫో ఈ సైట్ లో కూడా కాజల్ డేంజర్ జోన్ లోనే కనిపిస్తుంది నటరాజ్ మాస్టర్ సేఫ్ జోన్ లో కనిపిస్తున్నారు ఇక లీస్ట్ అయితే మాస్టర్ ఉన్నారు ఈ సైట్ లో అయితే కాజల్ ప్లేస్ సేమ్ గా ఉంది ఇక యానీ మాస్టర్ పైకి వచ్చారు నట్రాజ్ మాస్టర్ లీస్ట్ లో ఉన్నారు ఇక్కడ ఫస్ట్ సెకండ్ త్రీ ప్లేసెస్ లో పెద్దగా మార్పులేమి కనిపించడం లేదు ఇక లోబో సిరి హనుమంత్ వీరిద్దరులో కూడా లోబో కొన్ని సైట్స్ లో డేంజర్ లో కనిపిస్తూ ఉన్నాడు ఇక నైట్కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి క్లోజ్ అయ్యే ముందు నేను ఒక వీడియో పెడతాను దాంట్లో మీకు క్లారిటీగా ఎవరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఇప్పుడు చూస్తున్న సైట్లో చూసారా అందరూ సింగిల్ డిజిట్ లోనే ఉన్నారు ఇక ఆల్మోస్ట్ ఎక్కువ ఓటింగ్ తో సన్నీ మాత్రమే ఉన్నాడు లోబో ఈ సైట్లో డేంజర్ జోన్ లో ఉన్నాడు కాజల్ అయితే కొంచెం సేఫ్ జోన్ లోనే ఉంది ఇక కాజల్ విషయానికి వస్తే ఓవరాల్ మీద చూస్తే మాత్రం తను సేఫ్ అయ్యే ఛాన్సే ఉంది ఎందుకంటే తనకంటే లీస్ట్లో లో ఇద్దరున్నారు కాబట్టి కానీ ఈ విధమైన ఓటింగ్ తన దగ్గర నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో పక్కా ఇన్ఫర్మేషన్తో రేపైతే మీకు అప్డేట్ ఇస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి